चंद्रबाबू रायलसीम द्रोहि अन्नारु एमएलए भूमन कर्णाकर रेड्डी मूडु राजधानुलकु मद्दतु तिरुपतिलो एमएलए भूमन आध्वर्यंलो भारी र्याली जरिगिंदि ई संदर्भंगा रायलसीमकु चंद्रबाबु तीरनि अन्यायं चेशारन्नारु भूमन मूडु राजधानुलनु अन्नि प्रांताल प्रजलु स्वागतिस्तुन्नारनि तेलिपारु रायलसीमनु रत्नालसीमगा मार्चे सत्ता जगनन्नके साध्यमनि तेलिपारु रायलसीमकु श्री सिटी तेच्चिंदि వైఎస్ఆర్ఏనని భూమన స్పష్టం చేశారు. ఈ రాష్ట్రమంతా కూడా వ్యతిరేకంగా ఉందినని చంద్రబాబు నాయుడు గారు ఆ నాయుడు గారిని సమర్థించేటువంటి రాయలసీమ వెనుకబాటు తనానికి గురైనటువంటి ఈ నేల ద్రోహులంతా కూడా ఒక్కటై ప్రజల నాడి తెలుసుకోకుండా మూడు రాజధానులకు రాయలసీమ వ్యతిరేకమైనటువంటి విష ప్రచారానికి వ్యతిరేకంగా ఈ రోజున ఒక్క తిరుపతి పట్టణమే ఆధ్యాత్మిక నగరం ప్రజల కరతాళాల ధ్వనులతో జయజయాలు పలుకుతూ జయజయ ధ్వానాలు చేస్తూ మాకు విభజన కావాలి మాకు న్యాయ రాజధాని కర్నూలులోనే కావాలి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కంటే గొప్పది మరొకటి లేదు ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిందేనని లక్షలాది మంది తిరుపతి ప్రజలంతా కూడా కదలి వచ్చి నడిచి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గారిని సమర్థించేటువంటి విషవాయువులు చిమ్మేటువంటి ఆ శక్తుల గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ రోజున ప్రదర్శన చేశారు వాళ్ళల్లో దడ పుట్టించినారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రైన చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసినటువంటి ద్రోహం అంతా ఇంతా కాదు ఎక్కడో పచ్చటి పొలాలు లేనటువంటి చోట రాజధానిని నిర్మించాలని శివరామకృష్ణన్ రామకృష్ణ కమిటీ తేలిస్తే కాదు అక్కడ కాదు నా పెట్టుబడిదారులు భూస్వాములు ఉన్న చోటనే రాజధాని చేస్తానోనని అమరావతిలో రాజధానిని పెట్టాడు చరిత్రను ప్రజలు మరిచిపోరు చంద్రబాబు నాయుడు శివరామకృష్ణన్ కమిటీ ఏమైతే చెప్పిందో రామకృష్ణ ఏమైతే చెప్పారో దానికి కట్టుబడి ఉంటాను అని జగన్ మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెబుతూ ప్రభుత్వ భూమిలో రాజధాని పెట్టడం సబబు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ల్యాండ్ పూలింగ్ కి నేను వ్యతిరేకమునని శాసనసభ సాక్షిగా తెలియజేశారు స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతంలోనే అలాగే 29 గ్రామాల్లోనే అభివృద్ధి కావాలని వాళ్ళు అక్కడ వాళ్ళ అనుయాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర సంపదని మనందరి సంపదని ఒకే దగ్గర కుప్పపోసి వాళ్ళ అభివృద్ధి కోసం స్వార్థ రాజకీయాలు చేస్తూ అదే కరెక్ట్ అని దుష్ట చతుష్టయం ద్వారా మన రాష్ట్ర ప్రజలందరి మెదళ్ళలో వాళ్ళ ఆలోచనల్ని నింపడం కోసం అనునిత్యం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇది ఒక గొప్ప చంపబెట్టని మీ అందరి ప్రదర్శన ద్వారా ఈ రోజు తెలిసొచ్చుంటది వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వరిల్లు రాయలసీమ ప్రాంతం కావచ్చు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు అభివృద్ధి చెందాలని అహర్నిశలో పనిచేస్తున్నారు సో దయచేసి ఈ దుష్ప్రచారాలను నమ్మకుండా వాళ్ళందరికీ రాబోయే ఎలక్షన్లో కావచ్చు ప్రతి పనిలో కావచ్చు మనం ఎదురొడ్డి నిలబడి మన ప్రాంత అభివృద్ధికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లకి అండగా ఉండాలని మూడు రాజధానుల పేరుతో కేంద్రీకృత అభివృద్ధి కాకుండా వస్తే బాగుంటుందని ఉద్దేశం వచ్చాం చివరగా శివరామకృష్ణన్ చెప్పిన ఒక మాటను మాత్రం మనందరూ బాధతో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి శివరామకృష్ణన్ గారు క్యాన్సర్ రోగి చనిపోయే ముందు వారం ముందు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి హోదాలో లెటర్ రాశాడు ఆ లెటర్లో ఏమని బాధపడ్డా అంటే నాయుడు గారు ఇప్పటికీ 4 అడుగులు వెనక్కి వేయడానికి మీకు అవకాశం ఉంది ప్రజాస్వామ్యంలో మహానగరాల నిర్మాణం అనేది రాచరిక పోకడంతో కూడుకున్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది మహానగరం కాదు సమగ్రాభివృద్ధి
మూడు ప్రాంతాల సమతుల్యత అలా కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల శక్తిని సామర్థ్యాన్ని అమరావతి ప్రాజెక్టు కోసం వెచ్చించడం అంటే ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని చెప్పి శివరామకృష్ణ గారు వారం ముందు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఎక్స్పర్ట్ లెటర్ రాసి అతను తనిపోయినాడు. ఆయన మాటల్లా విద్యారంగాన్ని వ్యాపారం చేసి భ్రష్టు పట్టించిన నారాయణ వేసిన కంపెనీని ఆధారంగా చేసుకొని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లక్ష వాళ్ళు సొంతం చేసుకోవడం కోసం దానికి గ్లామర్ తెప్పడం కోసం దానికి మార్కెటింగ్ చేయడం కోసం చేసే ప్రయత్నాల్లో రాయలసీమ ప్రజలుగా భాగస్వాములు కాకూడదు.